మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కానీ ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపులా కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడే మనస్తత్వం ఉంది. మన రాష్ట్రంలో కాదు కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే కనపడతారు. రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం పేరులోనే విజయం ఉంది. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా మనం విజయం సాధిస్తాము. అలాంటి గొప్ప నేల ఈ విజయనగరం నేల. విజయనగరం ప్రజలు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం భూమి. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన భూమి ఈ విజయనగరం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యా మీ అందరికో నా దండం, తపాసులు ఆపండి బాబు. అయిపోయిందా రాకెట్లు? అరే గొంతు పోతుంది స్వామి. అరే గొంతు పోతుందంటే గట్టిగా మాడమంటావు. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటో తెలుసా? నిజం చెప్తే తల 1000 ముక్కలకి ఎరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. ఎన్నికల ముందల మహిళలకి హామీలు ఇచ్చాడు. మొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇక్కడ నా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా.